ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏడిపించింది. అన్ని అనుబంధాల గురించి చాలా బాగా చూపించా. ఐ థింక్ సినిమా అనేది మన అర్థంలో మన జీవితాలను చూసుకున్నట్టు ఉంది. ఏం మాట్లాడడానికి కూడా మాట్లాడలే, చాలా యూనో ఏంటో చాలా కదిలిచ్చేసింది సార్. అంటే ఇది రిలేషన్స్ని బేస్ చేసుకొని తీసింది. ఇప్పుడే రంగమార్తంగా చూసి వచ్చాను అండ్ ఇట్ వాస్ రియలీ రియలీ హార్ట్ టచింగ్. అంటే రియాలిటీ చెక్ అంటారు కదా, రియాలిటీ చెక్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. అండ్ ఏం మాట్లాడడానికి కూడా మాట్లాడలే, చాలా యూనో ఏంటో చాలా కదిలిచ్చేసింది సినిమా. సో డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి అందరూ కూడా. చాలా మంచి సినిమా అని చెప్పొచ్చు. థియేటర్కి వచ్చి చూసే సినిమా ఇది. ఈ నెల 22న ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి మీరు చూసి ఎంత స్థాయికి దీన్ని తీసుకుని వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ చాలా. ఇట్స్ డెఫినెట్ చెప్పాను కదండి రియాలిటీ చెక్ అని. ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో ఒక ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ మధ్యన జరిగే చాలా రెగ్యులర్గా జరిగే ఏమంటారు ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఈజీగా కూడా కనెక్ట్ అవుతాము, చాలా ఈజీగా కూడా బ్రేక్ అవుతాము. రియాలిటీ చెక్ అంటే ఇదే, ఒకళ్ళమే ఉంటాం అందరూ అంటారు. చూస్తే మీకే అర్థమవుతుంది. అనిపించింది చాలా బాగుందండి. చాలా చాలా బాగా తీశారు కృష్ణవంశీ గారు. అందరి మూవీలో ఆయన జీవితం చూపించారు. చాలా ఎమోషనల్ మూవీ ఇది. రిలేషన్షిప్స్ గురించి, అన్ని అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. ఐ థింక్ యూ ఆల్ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ 22nd మార్చ్ ఉగాది రోజు. ఇట్ విల్ బీ వెరీ 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 ఎక్సైటెడ్ ఫర్ యూ ఆల్ టు వాచ్ ఇట్. మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. వెరీ వెరీ ఆథెంటిక్ అండ్ రియల్ మూవీ అండి. తప్పకుండా అందరూ వెళ్ళి చూడాలి. అండ్ అందరూ యాక్టర్స్ చాలా చాలా బాగా చేశారు. స్పెషలీ బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, శివాత్మిక అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్ నాకు దేర్ ఆర్ నో వర్డ్స్. బాగుంది అని చెప్పడం చాలా తక్కువ ఇది. బట్ నేను ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక క్యారెక్టర్కి డెఫినెట్గా రిలేట్ అవుతారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏడిపించింది. అండ్ మస్ట్ వాచ్ ఫిలిం. అంటే స్పెషల్గా ఉమెన్స్కి వేశారు కదా, అంటే ఎమోషనల్ అవుతారని వేశారా? అంటే మీరు అయ్యారా స్పెషల్ షో వేయడం? అట్లా అని కాదు, ఎమోషనల్ ఓన్లీ విమెన్సే అవుతారంటే మెన్స్ అవరా, డెఫినెట్లీ అవుతారు. సో ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఏడిపించాయి. సో ఐ లవ్డ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. కేవి సార్ ఈ ఫిలిం ఈ స్టోరీ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ టు వాచ్ దిస్ ఫిలిం టుడే. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారంట, మరి ఈ మూవీలో ఎలా ఉంది? మనం ఇట్స్ అన్ ఎమోషనల్ రోల్, డెఫినెట్లీ మనం ఏడిపిస్తుంది. అండ్ ఆయనలో ఉన్న కొత్త యాక్టర్ కేవి సార్ బయటికి తీసుకొచ్చారు అనుకుంటున్నాను. ఎస్, ప్రతి ఒక్కరిని బ్రహ్మానందం గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, ప్రకాష్ రాజు కానీ, అందరు క్యారెక్టర్స్ కొత్తగా చూశాను నేను అందరినీ. అంటే ఇది రిలేషన్స్ని బేస్ చేసుకొని తీసింది. సో దాన్ని థియేటర్ని దాన్ని ఒక వేదికగా మలుచుకొని తీశారు. రిలేషన్స్ ఎలా ఉండాలి పిల్లలకి, ఫాదర్ అండ్ అదే పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎలా ఉండాలి అనేది చాలా బాగుంది. అసలు వాళ్ళ గురించి చెప్పడానికి నేను సరిపోతున్నాను. ఇంకా అంటే వాళ్ళ యాక్షన్, వాళ్ళు జీవించారు అక్కడ, అంటే వాళ్ళ గురించి చెప్పడానికి నేను చిన్నగా అయిపోతాను. మేడం లేడీస్కి స్పెషల్ షో వేశారు కదా, అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమైనా ఉందా లేడీస్ సంబంధించిన స్టోరీ అంటే? ఇది రిలేషన్స్ కదా, రిలేషన్స్ అంటే రిలేషన్స్ని ఇంట్లో బిల్డ్ చేసేది ఉమెనే కదా, ఉమెన్ని బేస్ చేసుకునే రిలేషన్స్ ఉంటాయి కదా. అది కాకుండా ఇట్స్ ఉమెన్స్ డే వీక్ కాబట్టి ఉమెన్ని ఆల్ ఉమెన్ టెక్నీషియన్స్ని అట్లా ఇన్వైట్ చేసి చేశాను అనుకుంటా. సో బ్రహ్మానందం గారు చాలా రోజులు అయింది అనమాట ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసి. ఈ మూవీలో ఎలా అనిపించింది మేడం? అదే చెప్తున్నాను, వాళ్ళు చాలా గొప్ప యాక్టర్స్, నేను చెప్పడానికి చాలా చిన్నగా ఉన్నాను. ఎస్ ఆఫ్కోర్స్, నేను దీని ఒరిజినల్ మూవీ కూడా చూశాను కాబట్టి ఎక్కడ దాన్ని తగ్గించినట్టు ఏమీ లేదు.
తెలుగు నేటివిటీని బేస్ చేసుకొని ఆయన ఈ పిక్చర్ని చాలా అద్భుతంగా రీమేక్ చేశారు. అంటే ఎమోషనల్లో ఎలా ఎమోషనల్ అనిపించుతా మేడం మీకు? ఆబ్వియస్ రిలేషన్స్ అన్నాక ఎమోషన్సే ఉంటాయి కదా, ఎమోషనల్ మూవీయే. రిలేషన్స్ అంటేనే డ్వెల్స్ అపాన్ రిలేషన్స్, ఎమోషన్స్ కదా, ఎమోషనల్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా అనేది మన అర్థంలో మన జీవితాలను చూసుకున్నట్టు ఉంది. మనల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం చూసుకుంటున్నాం. ఇది మన సినిమా, సో మనమే చూడాల్సిన సినిమా. తప్పప్పులు ఏమన్నా ఉంటే తెలుసుకొని ముందు మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, మన పేరెంట్స్తో ఎలా ఉండాలో అందరూ నేర్చుకోవాలి. ఫ్యామిలీ అంటే అందరూ ఆలోచించాల్సిన సినిమా. పిచ్చి సినిమాలు చూస్తే 10 నిమిషాలు చూసి మర్చిపోతారు జనాలు, కానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఇది జీవితాంతం మనకి, మన పిల్లలకి, మన ఫ్యామిలీకి ఒక బాండింగ్ అనేది ఉంటుంది. చాలా అండి, చాలా చోట్ల ఐ కాంట్ ఈవెన్ కంట్రోల్ మై టీయర్స్. కొన్ని చోట్ల చూసిన వాళ్ళే చెప్పాలి, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. చాలా చాలా అద్భుతమైన సీన్. ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్. మేమందరం చాలా కష్టపడి చేసాం ఈ సినిమాని. వీ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ with a lot of love. Please వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ an emotional ride. ఏం చెప్పాలి, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. యూ ఈ మూవీలో వర్క్ చేసిన యాక్టర్స్ అండ్ వంశీ గారు అండ్ మ్యూజిక్ చేసిన రాఘవ గారు, వీళ్ళందరూ మ్యాజిక్ టుగెదర్ చూడాలంటే మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ అ ఫిల్మ్. ఐ వర్క్ యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ద ఫిల్మ్. చాలా ఉమెన్స్ డేకి స్పెషల్గా షో వేయడానికి రీజన్ ఏంటంటే, ఐ థింక్ వంశీ గారు ఆయన చాలా ఫెమినిస్ట్. ఇఫ్ ఆయన సినిమాలు చూస్తే కూడా హీరోయిన్స్ అందరూ లైక్ ద వెరీ స్ట్రాంగ్ ఫీమేల్స్, లైక్ పుణ్య పిల్లాడతాలో షీస్ పైలట్, పురారిలో షీస్ డిజైనర్. సో యాజ్ అ పర్సన్ ఆల్సో ఆయన చాలా కేర్ చేస్తారు, లైక్ ఉమెన్ ఫార్వర్డ్గా ఉండాలి అని. సో ఐ థింక్ దట్స్ వై ఉమెన్కి స్పెషల్గా షో వేస్తారు. Yes, very proud. I think all of us are very proud. Thank you.